రాష్ట్రానికి, కానీ సర్వీస్ సెక్టర్ అక్కడ వెళ్ళింది, వ్యవసాయం ఇక్కడ వచ్చింది. వ్యవసాయంలో ఆదాయం తక్కువ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా. పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, హయ్యర్ పాపులేషన్ లోయర్ రెవెన్యూ, 58% మన పాపులేషన్ అయితే 42% మనకు వచ్చినటువంటి 46% మనకు వచ్చినటువంటి రెవెన్యూ. ఇంకొక పక్కన 42% జనాభాకి 54% ఆదాయం బైఫర్కేషన్ సమయంలో వచ్చింది. ఇంకొక పక్కన దేశ పర్ క్యాపిటా ఇన్కమ్ 2014-15 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 95,145 రూపాయలు తలసరి ఆదాయం. విభజన జరిగిన తర్వాత ఒకేసారి క్వాంటమ్ జంప్ మీరు ఒకసారి చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ 93,903 తగ్గింది. తెలంగాణ 1,24,104 రూపాయలకు పెరిగింది. ఇంకొక పక్కన దేశ వ్యవసాయం చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కంపేర్ చేసుకుంటున్నాం, 2014లో 33% వ్యవసాయం ముందుంటే అది మనకు ఏదైతే ఆంధ్ర 33%కి వచ్చింది, తెలంగాణ 19%కి వచ్చింది. ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ 23%, తెలంగాణ 19%. సర్వీస్ సెక్టర్ దశ 44% ఆంధ్రప్రదేశ్, 61% తెలంగాణ, 17% డిఫరెన్స్ ఒక్క సర్వీస్ సెక్టర్లో వచ్చింది. దానికి కారణం హైదరాబాద్. దీనివల్ల ఒక స్ట్రక్చర్లోనే ఈ రాష్ట్రానికి కొన్ని ఇన్హరెంట్ సమస్యలు వచ్చాయి. అలాంటి సమస్యలతో విభజన జరిగింది. కానీ ఒక విధంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలే, తెలుగు జాతి ఉంది. ఒక విధంగా నాకు ఒక సాటిస్ఫాక్షన్, నేను ఆ రోజు చేసిన అభివృద్ధిని తెలంగాణ కంటిన్యూ చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా. అందువల్ల ఇబ్బందులు తగ్గాయి. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నిన్న మనం మాట్లాడుకున్న ఏమేం జరిగినాయని నెక్స్ట్ వెళ్ళండి. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది, కొంత ఎకో సిస్టమ్ వచ్చింది. మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవాలి, ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఒక రాజధాని కట్టుకోవడం ఒక అవకాశం. పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు. పోలవరాన్ని పూర్తి చేస్తే ఎవ్వరి ఎకరాకు నిండించుకోవచ్చు. ఇంకో పక్కన ఇక్కడ తీర ప్రాంతం సుదీర్ఘంగా ఉంది. ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా తెలంగాణతో సమానంగా ముందు వెనక్గా ముందుకు పోతుందని చెప్పే ఉద్దేశంతో 5 ఏళ్ళు పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం ముందుకు పోయాం. అదే సమయంలో సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేశాం. ఇక్కడ ఒకసారి దేశ మీరు చూస్తే హై ఎక్స్పెండిచర్ అండ్ ఇరిగేషన్, ఎప్పుడూ పెట్టనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. 64,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడూ పెట్టని విధంగా పెట్టుబడులు పెట్టాం. దాని ఫలితాలు కూడా వచ్చాయి. ఇంకో పక్కన దేశ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇమ్మీడియట్ బెనిఫిట్ రావడానికి నీళ్లు తీసుకొచ్చాం. 1,667 కోట్ల రూపాయలు పెడితే ఈరోజు దానివల్ల వచ్చినటువంటి ఆదాయం మీరు చూస్తే దగ్గర 7 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో 44,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దేశ విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అన్ని అభివృద్ధి చేశాం. భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం. ఎప్పుడో ఇది ఆపరేషన్ అయి ఉండాల్సింది, కావాలని మళ్ళీ క్యాన్సిల్ చేయడం, ల్యాండ్ తగ్గించడం. దానివల్ల ఇప్పటికీ రాబోయేగా 2 సంవత్సరాలు పడుతుంది పూర్తి కావాలంటే. ఓర్వకల్లు కర్నూలులో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం. అదైతే 1 సంవత్సరంలో ప్రారంభించాం, 1.5 సంవత్సరంలో పూర్తి చేశాం. రోడ్స్ అయితే దిశ 4,346 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ డెవలప్ చేశాం. ఉండే ఎయిర్పోర్ట్స్ కాకుండా
మచిలీపట్నం, బాబనపాడు, రామాయంపట్నం కొత్త పోర్టులు ప్రారంభిస్తే అవి కూడా పీపీపీ మోడల్లో వెళ్తే మళ్ళా పాలసీ మార్చి దాన్ని ఈపీసీ మోడల్ తీసుకొచ్చి తనకు కావలసిన వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చి అవి కూడా బాగా డిలే అయ్యే పరిస్థితి వచ్చాయి. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఎక్కడా దేశంలో లేని విధంగా 8,000 ఎకరాలు అక్కడ మనం అక్వైర్ చేస్తే అవి కూడా దౌర్జన్యాలు జరిగి వ్యక్తులు అవి కూడా వ్యక్తులే మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలు ఇక్కడ కాదు, ఇంకొక విషయంలో నేను మీతో మాట్లాడతాను. ఇంకో పక్కన దేశ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 5 ఏళ్లలో 1 సంవత్సరం మనం 2వ ప్లేస్కి వచ్చాం, 4 సార్లు 1 ప్లేస్లో ఉన్నాం. స్కిల్ ట్రైనింగ్ 8 లక్షల మందికి ఇవ్వగలిగాం. విసిఐసి, సిబిఐసి ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ 2 కూడా డెవలప్ చేశాం. 14,213 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ని మనం 1945 యూనిట్లకి అలాట్ చేసే పరిస్థితికి వచ్చాం. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఇసూజీ మోటార్స్, అపోలో టైర్స్, ఫాక్స్కాన్, సెల్కాన్ ఇలాంటి అనేక కంపెనీలు ఆ రోజు పెట్టుబడులు అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. 14-15లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంటే 5-6 నెలల్లోనే కరెంటు కొరత అధిగమించి 19కి మిగులు కరెంటు కూడా ఇచ్చాం. ఇంకో పక్కన దేశ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ కరెంటు మనం చూస్తే 1,003 యూనిట్ల